నాగరిక సమాజం మిషనరీ వచ్చిన తర్వాత తెలంగాణ సంస్కృతి వ్యాపారం గతంలో మన పూర్వీకులు ఏ రకంగా బ్రతుకుతున్నారో మనం మర్చిపోయే పరిస్థితి వస్తుంది దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను సర్పంచ్గా ఉన్నప్పుడు శమయాత్రకు ఎడ్ల వల్లనే ప్రతిసారి కూడా శమయాత్ర చేస్తాము గతంలో మనకు ట్రాన్స్పోర్టేషన్కు ఏమి లేనాడు మల్లేశ్వరమే వ్యాపారకు పనిముట్లు తీసుకురావాలన్నా వ్యాపారం కూడా పండిన వరిధాన్యం బయటికి ఇంటికి రైతు ఇంటికి తీసుకొచ్చారన్నా అది డబ్బులే మనకు మరి ఆ చరిత్ర మర్చిపోకుండా సంస్కృతి మర్చిపోకుండా దాదాపు 20 సంవత్సరాలు కూడా 22 సంవత్సరాలు కూడా ఎడబడ పరిస్థితి ఇస్తా ఉన్నాం ఒక ప్రత్యేకత తెలంగాణ సంస్కృతి నిజంగా కూడా బతుకమ్మ పండుగ తర్వాత ఈ 9 రోజులు కంప్లీట్ నవరాత్రి ఉత్సవాలు ఏదైతున్నాయో ఇంటిల్లిపాది ఆ 9 రోజులు ఆడవాళ్ళకు పండుగ ఏదైతే ఉంటుందో ఒకరోజు గ్యాప్లో మళ్ళీ మనకు దసరా మగవాళ్ళకు అంటే దాదాపు యావత్ హిందూ సమాజం కూడా చూస్తూ ఉన్నాం మనం ఆ పండుగ ఏదైతున్నదో దాంట్లో పాల్గొన్న మిత్రులందరికీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ప్రత్యేకంగా ఒక ధార్మిక క్షేత్రం తెలంగాణలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన ఈ ధార్మిక క్షేత్రం ఏదైతున్నదో ఇక్కడ పుట్టినవక పుణ్య పూర్యజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం ఆ స్థలంలో ఇక్కడ రాయరాజేశ్వరి అమ్మవారి కూడా 9 రోజులు నవరాత్రులు శాస్త్రోక్తంగా సాంప్రదాయపరంగా జరుగుతూ ఉన్న గనుక మనందరికీ ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుతూ మరొకసారి ఈ జిల్లా ప్రజలకు ప్రతి హిందూ బంధువులందరికీ కూడా ఈ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం।